మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసే జవాబు అనే కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు మా అక్క ప్రసన్న సిస్టర్ గారు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదురు గనుక ఈ వాక్య సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని క్రీస్తు ప్రేమలో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా ఒక ప్రశస్తమైన వాక్యం మనం వినబోతున్నాం. ఎవరు దేవుని మాట కొరకు కాచుకొని కూర్చుంటారో వారు ధన్యులు, వారు దేవుని రాజ్యములో పాలిభాగస్తులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మాట వినేవారు ఎటువంటి వారు అంటున్నారంటే తెలుసా, దేవుడు వారట బలులు నైవేద్యాలు అర్పించే వారికంటే శ్రేష్ఠులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాట ప్రకారం జీవించేవారు బలులు నైవేద్యాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు, దేవుడు వారికంటే గొప్పగా చేయబోతూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనం దేవుని మాట విందాం. దేవుని మాటలో ఉన్నటువంటి ఆ శక్తిని సామర్థ్యాన్ని పొందుకొని దేవుడిచ్చే గొప్ప బహుమానాన్ని స్వతంత్రించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బోధకుడా, స్నేహితుడా, రండి తండ్రి, మా జీవితంలో మీరు బోధించుటకు రండి ప్రభువా. మీ సన్నిధిని, మీ సమాధానం, మీ కృపను మాకు అనుగ్రహించు. ధైర్యంతో నింపండి నాయన, దత్తపుత్ర ఆత్మతో నింపండి ప్రభువా, సమాధానంతో నింపండి అయ్యా. మీ సహాయం మాకు అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. యెహోషువ గ్రంథం 1:1. ఇక్కడ దేవుడైన యెహోవా తన సేవకుడినటువంటి మోషే యొక్క పరిచారకుడు పిలిచి అంటున్నాడు, ఇదిగో నీవు ఇక మీదట ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉండి వారిని మిగిలిన యాత్రలో ముందుకు నడిపించు. నీవు ఆ ప్రజలకు నాయకుడిగా ఉండి వారిని వాగ్దాన దేశాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ భూభాగాన్ని పంచిపెట్టు అని చెప్పేసి దేవుడు ఒక గొప్ప బాధ్యతను యెహోషువకు అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం అనుకుంటాం నాయకత్వం అంటే ఏదో గొప్పదేదో పొందుకున్నాం అనుకుంటాం. మనం సింహాసనమే కూర్చున్న రాజును చూసి మనం అనుకుంటాం ఆయనకేమండి, సింహాసనమే కూర్చున్నాడు ఆయనకేమండి, కిరీటం పెట్టుకున్నాడు ఆయనకేమండి, రాజవస్త్రం వేసుకుని తలతల మెరుస్తున్నాడు అనుకుంటాం. ఒకసారి ఒక దేశంలో ఒక యవనస్ అలాగే అనుకున్నాడంట, రాజుకేమండి, మన ఆయన సింహాసనమే కూర్చొని ఆయన రాజవస్త్రాలు వేసుకుని ఆయన టీవీ వేరు, ఆయన కథ వేరు, ఆయనలాగా నేను ఉంటేనా అనుకున్నాడంట. ఈ మాట ఆ నోట ఈ నోట పడి రాజుగారు తెలిసింది మొత్తానికి. తెలిసిన తర్వాత సరే ఆ యొక్క యవనస్సును పిలిపించాడు. పిలిపించి, అయ్యా నీకు ఒక్క వారం రోజులు నేను సింహాసనం దిగి నా బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తాను, నేను సింహాసనం కూర్చోబెడతాను, నా కిరీటం నీకు పెడతాను, నా కత్తి నా డాలు నీకు ఇస్తాను, నాకున్నవన్నీ నీకు ఇచ్చేస్తాను, నా ప్యాలెస్ అన్నీ ఇచ్చేస్తాను, ఒక్క వారం రోజులు నువ్వు రాజుగా ఉండు చాలు ఈ దేశానికి అన్నాడు. ఇంకా రానే వచ్చింది ఛాన్సు అబ్బా అనుకున్నాడు. ఇంకా అనుకుని ఎట్లాగైనా సరే అబ్బా ఈ 7 రోజులు మంచి పరిపాలన చేయాలి, నేను బాగా రాజుగా నేను మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. సరే అనుకున్న తర్వాత అందరూ వచ్చేసారు, ఎవరక్కడ అనగానే 10 మంది వచ్చేసారు, అతనుకున్నటువంటి పాత బట్టలను తీసేశారు, రాజవస్త్రాలు వేసారు, అతను పన్నిటితో స్నానం చేయించేసి తర్వాత అతనికి రాజవస్త్రాలు వేసి కిరీటం పెట్టి బంగారు నగలు ధరింపజేసి చాలా చక్కగా ఆ యొక్క సింహాసనం కూర్చోబెట్టారు. అందరూ వచ్చి నమస్కారం చేస్తున్నారు, జయ హో మహారాజా, జయ హో మహారాజా అని అందరూ అతను జయ కొడతా ఉన్నారు. చాలా పరవశించిపోయాడు, వా ఏం బ్రతుకండి నాకు ఈ బ్రతుకు అనుకున్నాడు. సరే అలాగే ప్రియ దేవుని బిడ్డ వెళ్ళి సింహాసనం కూర్చున్నాడు. కూర్చోగానే అందరూ జయ జయ ధ్వనాలు చేస్తూనే ఉన్నాడు. ఈ లోపల సింహాసనం వెనక నుంచి ఒక బలమైన కత్తి అలాగే దూసుకొని వచ్చేసింది. ఏదని చెప్పేసి వెనక్కి చూసి దిగ్గులేసి కూర్చున్నాడు. కూర్చోగానే వెనకున్న భటుడు ఆ కత్తి పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూశాడు, అమ్మో ఇప్పుడు దాకా వీడు నన్ను చాలా పొగిడాడు, చాలా ఇప్పుడు దాకా నా వెనకాలే ఉన్నాడు, నాకు వెన్ను పొడి పడుస్తున్నాడే అని చెప్పేసాను అని చాలా భయపడాడు. గజగజ గజగజ ఒడికిపోయి ఇక సింహాసనం కూర్చోడు దడవచ్చేస్తుంది ఆయనకి. అప్పుడు పక్కన వాళ్ళు చెప్పారంట, జాగ్రత్త, నీ చుట్టుపక్కల వాళ్ళంతా నీకు, నిన్ను పొగిడే వాళ్ళంతా నీకు, ఘనత తెచ్చేవాళ్ళని, నీతో ఉన్న వాళ్ళంతా నీ వాళ్ళని నమ్మవాక, ఎప్పుడు ఎవరు కత్తి తీస్తారో తెలియదు, రాజు చాలా మెలకు కలిగి ఉండాలి, ఇక ఈ సింహాసనం చూసుకొని రాజరికం చూసుకొని మత్తుడు వై, ఏ వైపు నుంచి వస్తుందో కత్తి తెలియకుండా ఉన్నామంటే అయిపోతాను అని చెప్పేశారు. ఇక సింహాసనం దడవచ్చేస్తుంది, నాయనా నా ఇంట్లో ఉంటే నన్ను ఎవరు కత్తితో పొడిచేవాళ్ళు లేరు, దేవుడా నాది చింగిపోయిన పరుపు అయినా ఆ పరుపు అయిన ప్రశాంతంగా నిద్రపోయారని చెప్పేసి అనుకున్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత అతను తీసుకొని పోయి ఒక మంచం మీద పడుకోబెట్టారు. చాలా అందమైన బెడ్ అది, పట్టు వస్త్రాలతో వేసేస్తున్నారు, చుట్టూ దాని చుట్టూ కట్టెన్స్ కట్టేస్తున్నారు, చాలా అందంగా ఉంది. పడుకుని నిద్రపడితే కదా, నిద్రే పట్టలేదు. సరే నాట్యకారులు విలవండి అన్నారు, వాళ్ళు వచ్చి పిల్లలు నాట్యం చేస్తూ ఉన్నారు. సంగీతకారులు విలవన్నారు, సంగీతకారులు వచ్చి వాళ్ళు కూడా వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. తీరా చూస్తే అది మధ్యలో
ఒక వార్నింగ్ బెల్ మోగింది, గణ గణ గణమన ఒక గంట మోగింది. అది కానీ మోగిందంటే ఏంటంటే రాజ్యానికి ఏదో ప్రమాదం వచ్చినట్టు. వెంటనే ఈయన ఆ భోజనాన్ని కూర్చొని ఇవన్నీ చూసుకుంటా భోజనం చేద్దని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నాడు. ఆ పంచభక్ష పరమాలతో సంతోషిస్తూ, అబ్బా ఈరోజు నాకు మంచి భోజనం దొరికింది, జీవితంలో ఎప్పుడు చేయని భోజనం దొరికింది, చేద్దాం అనుకుంటున్నాడు. అన్నం అట్లా నోట్లో పెట్టుకుంటున్నాడు, వార్నింగ్ బెల్ గణ గణ గణమని మోగేసింది. అబ్బో ఏం చేయాలి అర్థం కాదు. వెంటనే ఆ భోజనం అక్కడ పడేసేసి ఇంకా కత్తి పట్టుకుని డాలు పట్టుకుని పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చేసింది. అనుకున్నాడు, షా నా ఇంట్లో ఉంటే ఏ టైంలో వేసి ఒక ముద్ద అన్నం తిన్నా నన్ను ఎవరు అనేవాళ్ళు లేరు, నా ఇంట్లో వార్నింగ్ బెల్లే లేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఇంకా సో ప్రియ దేవుని బట్టి ఈ విధంగా ఒక్కొక్క కార్యం చూసినప్పుడు అనుకుంటున్నాడు, నేను రాజు అంటే ఎంత గొప్పోడో, ఎంత బాగా తింటున్నాడో, ఏం తాగుతున్నాడు అనుకున్నాను, ఇదే పరిస్థితి అనుకున్నాడు. సరే యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఎటు చూసినా కత్తులు కటార్లు, రాజును చంపేస్తే రాజ్యం హస్తగతం అయిపోద్దని చెప్పేసి శత్రులంతా ఎవరిని టార్గెట్ చేసుకున్నారంటే రాజునే టార్గెట్ చేసుకుంటా ఉన్నారు. పరిగెత్తి పరిగెత్తి రథం మీద దాక్కొని దాక్కొని చివరికి మరలా అంతఃపురానికి వచ్చి పడ్డాడు మొత్తానికి. అప్పుడు అనుకుని వచ్చి బతికుంటే ఈ పరిస్థితి నాకు రాకూడదు, నాకు ఈ రాజరికమే వద్దు, నా గుడిసే నాకు బెటర్ అనుకొని చెప్పేసి ఆయన వారంలో టైం ఇస్తే 2 రోజులకి వస్త్రాలను తీసేసేసి కిరీటం తీసుకొచ్చి రాజుపాదాల దగ్గర పెట్టి, అయ్యా ఇన్ని టెన్షన్లు ఉంటాయని, ఇంత ఎలర్ట్గా ఉండాలని, ఇన్ని భయంకర పరిస్థితులు ఈ సింహాసనం వెనుక ఈ కిరీటం వెనుక ఉంటాయని నాకు తెలియదు అయ్యా అన్నాడంట. అప్పుడు వెంటనే రాజు ఆ కిరీటిని చూపించేసరికి ఆ తల నిండా గాయాలు, ఆ రాజవస్త్రాన్ని చూపించేసరికి లోపలంతా కత్తిపోట్లు గాయాలు. అప్పుడు అనుకున్నాడట, నువ్వు పైన కిరీటాన్ని చూస్తున్నావు కానీ లోపల ఆ తలకున్న లోతైన గాయాలు నీకు తెలియదు. ఎన్నో గాయాలు పడి ఎంతో వేదన పడితే తప్ప ఇది నాకు రాలేదు. సో ప్రియ దేవుని బిడ్డ, మనం అనేక సార్లు అనుకుంటున్నాం నేను గొప్పోడిని నాయకుణ్ణి అవ్వ నాకు బలే ఉంటుంది అనుకుంటున్నాం, కానీ అందులో ఎన్ని టెన్షన్లు, ఎన్ని బాధలు, ఎంతమందికి సమాధానం చెప్పాలి, ఎంతమందిని నడిపించాలి, చాలా కష్టతరమైన పరిస్థితి అది. ప్రియ దేవుని బిడ్డ, అందుకే యెహోషువాని నాయకుడుగా చేసినప్పుడు నాయకుడుగా చేసినటువంటి ఆ విధానాన్ని బట్టి అతడు సంతోషించడం కంటే ఆ బాధ్యతను బట్టి ఎక్కువ ఎలర్ట్ అయిపోయాడు. ఇంకా అమ్మో నేను ఇక మీదట మోషే పాత్రలు నిలబడబోతున్నాను, మోషే నడిపించబోతున్నాను అని చెప్పేసి దేవుని ముందు అతను నిలబడ్డాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహోషువ నువ్వు నిలబడుతున్నావు కానీ నీకేం కావాలో తెలుసా అని చెప్పి చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 1:7 చెప్తున్నాడు చూడండి, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. ఏం చేయాలంట? బహుధైర్యం. ఎటువంటి ధైర్యం అంటే మామూలు ధైర్యం కాదు, బహుధైర్యంగా ఉండాలి నీవు. ప్రైజ్ దలడాలి లూయా. ప్రియ దేవుని బిడ్డ, సాతానుకున్నటువంటి బలమైన ఆయుధాల్లో ఒక బలమైన ఆయుధం ఏంటో తెలుసు? అన్నిటికంటే ఆ ధైర్యం. ఎంతమంది ప్రజలు ధైర్యంగా ముందుకెళ్ళి ప్రకటించాలనుకుంటున్నారో, ధైర్యంగా వెళ్ళి యుద్ధం చేయాలనుకుంటున్నారు, ధైర్యంగా వెళ్ళి ఎంతమంది ప్రజలు రాజ్యాన్ని కాపాడాలనుకుంటున్నారో, వీళ్ళందరినీ వాడగొట్టడానికి సాతాను ఒక ఆయుధం తీసుకుంటుంది. ఏంటో తెలుసా? అధైర్యం. దేవుని యొక్క బలమైన ఆయుధం ధైర్యం అయితే సాతానుకున్న బలమైన ఆయుధం అధైర్యం. ఒకసారి ఒక పాస్టర్ గారు సాతాను కర్మాగారం చూడటానికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళేసరికి చాలా ఉన్నాయంట, అసత్యం, అవిధేయత, ఇవన్నీ ఆయుధాలు, ఇవన్నీ సాతాను యొక్క ఆయుధాలు అన్నమాట. అవివేకం, బుద్ధిహీనత, ఇవన్నీ ఆయుధాలు, వాటితో కొడతా ఉంటుంది. ఒకసారి బుద్ధిహీనత అనే ఆయుధంతో కొడుతుంది, ఒకసారి అవివేకం అనే ఆయుధంతో కొడుతుంటుంది, అజాగ్రత్త అనే ఆయుధంతో కొడుతుంటుంది. తర్వాత ఇవన్నీ చూసుకుంటూ వస్తూ ఉంటే ఈ ఆయుధాలన్నీ బాగా ఉన్నాయంట. ఒక ఆయుధం ఉంది, అది అటు తిప్పి పెట్టేస్తున్నారు, అది మాత్రం బాగా అరిగిపోయి అరిగిపోయి ఉందంట. ఏమైందబ్బా అని చెప్పేసి, అయ్యా ఈ ఆయుధం చూస్తే బాగా అరిగిపోయి ఉంది, ఏంటయ్యా ఇది అని అంటే చూస్తే ఆ దూత తిప్పిందంట. తిప్పగానే దాని మీద రాసి పెట్టింది, అధైర్యం అని. గుండె జల్లుమందండి పాస్టర్ గారికి, అమ్మో అధైర్యమైన ఆయుధం ఏంటి, ఎట్లా అయిపోయింది ఇది అని చెప్పగానే ఆ దూత చెప్పిందంట, అయ్యా దీంతో చాలామందిని సాతాన్ని కొట్టింది, గొప్ప గొప్ప వాళ్ళని కొట్టింది, వాళ్ళని కొట్టిన దెబ్బలకి ఇది అరిగిపోయింది అయ్యా. ఈ పాస్టర్ అన్నారంట, ఎవరిని కొట్టింది అయ్యా సాతాను అధైర్యమైన ఆయుధంతో అంటే, ఎవరినేంటి? ఆకాశం నుంచి అగ్నిని, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించినటువంటి ఏలియాను కొట్టింది. అవునా, ఏలియాను కొట్టేసిందా? అవును. ఏలియాను కొట్టగానే ఏం చేశాడు తెలుసా? అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప వ్యక్తి అధైర్యపడి బదరే వృక్షం కిందకు పారిపోయి కూర్చొని అంటున్నాడు, ఇంత మట్టుకు చాలు ప్రభు, తీసుకో నా ప్రాణం, తీసుకో ప్రభు అంటున్నాడు అని చెప్పేసి ఆ దూత చెప్పినప్పుడు ఆయన గడగడలాడిపోయాడు. అవునా, ఇంకెవరిని కొట్టింది అయ్యా అంటే, ఎవరిని కొట్టడం ఏంటి? బ్యాప్టిజం ఇచ్చి యోహాను కొట్టేసింది కొత్త నిబంధనలో. అప్పటిదాకా యేసు ప్రభువును చూసి, ఇదిగో ఇతడు లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఈయన లోక పాపాలు మోసుకొని పోతాడు, ఈయన అగ్నితో బ్యాప్టిజం ఇస్తాడు, ఈయన అభిషక్తుడు, రక్షకుడు అని పరిచయం చేశాడు. చివరికి ఆయన జైల్లోకి వెళ్ళేసరికి
కొద్ది రోజులు జైల్లో ఉంచిన తర్వాత విడిపించేవారు లేక మగ్గిపోతున్నప్పుడు ఇద్దరు శిష్యులు పంపించి యేసుప్రభు దగ్గరికి అడగమన్నాడు. ఏంటో తెలుసా? రాబోవు క్రీస్తు నీవేనా, లేకపోతే మేము ఇంకొకరి కోసం ఎదురు చూడాలా అని చెప్పేసి ఆ ధైర్యం పడి క్రీస్త కాదా అని చెప్పేసి పంపించాడు. చూడండి, ప్రతి దేవుని బట్టి కష్టాలు శ్రమలు కన్నీళ్ళు వచ్చినప్పుడు అనేక సార్లు మన ధైర్యాన్ని చెడగొడుతున్నాయి. కష్టాలు శ్రమలు రాని మనం చాలా ధైర్యంగా ఉంటున్నాం, పలాంది చేయగలం కర ఖచ్చితంగా నేను దాన్ని చేరుకోగలను, పలాంది చేయగలను అని చెప్పేసి చాలాసార్లు అనుకుంటున్నాం. కానీ కష్టము శ్రమ బాధ వచ్చినప్పుడు సాతాను ఆయుధం తీసుకొని కొట్టబోతూ ఉన్నది మన. కరెక్ట్గా అది మనల్ని ఎక్కడ కొడుతుందంటే ధైర్యమేనే కొడుతుంది, ఇక ధైర్యం లేకపోతే ఏదే చేయలేము. అందుకని జాగ్రత్తగా ఏది పోగొట్టుకున్నా ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు, ధైర్యం మాత్రం పోకూడదు మన జీవితంలో. ధైర్యం జాగ్రత్త గట్టిగా పట్టుకోవాలి. ప్రైజ్ దొరడాలి లూయ. అందుకే దేవుడు అంటాడు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడే. దేన్నైనా విడిచిపెట్టు, బంగారం విడిచిపెట్టు, వజ్రాలు విడిచిపెట్టు, పేరు ప్రఖ్యాతిని విడిచిపెట్టు, ఊరు వాడ విడిచిపెట్టు, కానీ ధైర్యాన్ని విడవు మాకు. ప్రైజ్ దొరడాలి లూయ, హాలా లూయ. ధైర్యం విడిచిపెట్టు మాకు, విడిచిపెడుతున్నావు ఏం చేయలేవు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రైజ్ దొరడాలి లూయ. ఒక రాజుగారి దగ్గర ముగ్గురు దూతలు ఉన్నారంట. ఒక దూత వచ్చేసింది ఒక రోజున, ఆయన కూర్చునున్నాడు చాలా దిగులుగా బాధగా కూర్చునున్నాడు. శత్రువులు వచ్చేస్తున్నారు ఒక పక్కన, నలు దిక్కుల ఊర్లో ఉన్నటువంటి ప్రజల మధ్యలో కరువు కాటకాలు వచ్చేసినాయి. అంతేకాదు ఆ ప్రజల మధ్యలో అసమాధానం చెలరేగింది, ఈ రాజ్యాన్ని ఎలా కాపాడుకోలేనని చెప్పేసి ఆయన చాలా దిగులుగా కూర్చునున్నాడు. అప్పుడు వెంటనే ఒక దూత పరిగెత్తుకుని వచ్చేసింది. వచ్చేసి అందంట, రాజా రాజా నేను వెళ్ళిపోతాను, నీ రాజ్యం విడిచిపెట్టి అన్నాను. ఎవరమ్మా నీవు అని అంటే, నేనా ఐశ్వర్యాన్ని అందంట. అవునా ఐశ్వర్యమాను, వెళ్ళిపోతావా, అసలే కరువుగా ఉంది, నువ్వు వెళ్ళిపోతే ఇంకా కరువు వచ్చేస్తుంది అని చెప్పేసి ఆలోచించి, సరే అమ్మ వెళ్ళిపో అన్నాడు. ఆ దూత వెళ్ళిపోయింది. ఇంకో దూత కూడా వచ్చేసింది. వచ్చేసి చెబుతుంది, రాజా రాజా నేను కూడా వెళ్ళిపోతున్నాను అందంట. అనేసరికి, అమ్మా నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా, ఎవరమ్మా నువ్వు అంటే, ఆ దూత చెప్పిందంట, నేనా పేరును ఖ్యాతిని అందంట. అప్పుడు రాజు అనుకున్నాడు, అమ్మో అట్లయితే నాకు మంచి పేరు, ఇప్పటివరకు మంచి రాజు అని, మంచి పరిపాలన రక్షణ కల రాజు అని నాకు మంచి పేరు ఉంది, ఇప్పుడు నా పేరు వెళ్ళిపోద్దు కాబోలు అని చెప్పేసి, సరే అమ్మా పో, ఇప్పటివరకు ఇప్పటివరకు నన్ను మంచిగా పిలిచిన వాళ్ళంతా ఇక మీద నన్ను దూషిస్తారేమో, ఇక మీరు నన్ను చెడ్డ పేరు పెట్టి పిలుస్తారేమో, ఇక మీదట నాకు మంచి పేరు లేదేమో, సరే అమ్మా వెళ్ళిపో అని అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక దూత వచ్చేసింది. వచ్చేసిన తర్వాత, రాజా నేను కూడా వెళ్ళిపోతున్నాను రాజ్యంలోంచి, నేను ఉండలేను ఇక్కడ, ఎవరమ్మా నువ్వు అన్నాడు రాజు. అనేసరికి ఆయన ఆ దూత చెప్పింది, నేనా ధైర్యాన్ని, నేను వెళ్ళిపోతున్నాను అందంట. వెంటనే రాజు సింహాసనం నుంచి కిందికి దిగి వచ్చి ఆ దూతకు సాష్టాంగ నమస్కారం చేసి అన్నాడంట, డబ్బు పోయినా, ఐశ్వర్యం పోయినా, శాంతి సమాధానాలు పోయినా, ఇదిగో నాకున్న పేరు ప్రఖ్యాతి పోయినా, ఘనత పోయినా సరే, ధైర్యమా నువ్వు ఒక్కదని నాతో ఉంటే చాలు, ధైర్యమా ఒక్కదని నా కోటలో నువ్వు ఉంటే చాలు, నేను దేనిని తిరిగి పొందుకోగలను, నువ్వు పోతే నేను బ్రతకలేను, జీవించలేను, మా నువ్వు మాత్రం పోవద్దని చెప్పేసి ఆ రాజు దూత కాళ్ళు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసేసాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ తర్వాత ఈ ప్రఖ్యాతి ఖ్యాతి తర్వాత ఈ యొక్క ఐశ్వర్యం వెళ్ళిపోయిన దూతలన్నీ కూడా కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత చూసే సమూహం మనకు ధైర్యం లేదు, పక్కన ధైర్యం లేక మనం ఎక్కడ పోతాం, పదం పదం మనం కూడా వెళ్ళిపోదాం అని చెప్పేసి మళ్ళీ ధైర్యం ఉన్న దగ్గరికే వచ్చేసేయాలి. మరలా ఆ యొక్క కోటలో ధైర్యం ఉన్నందు వలన రాజు ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కొన్నాడు, శత్రువును ఎదుర్కొన్నాడు, మరి కనబడుతున్న సమస్యలు ఎదుర్కొన్నాడు, ప్రజలు తాను ధైర్యం పట్టవే కాకుండా ప్రజలు కూడా ధైర్యపరిచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. యేసుప్రభు దేవుని బిడ్డ, అందుకని మనకి ఏం కావాలి లోకంలో అంటే ధైర్యం కావాలి. ఒక మంచి నాయకుడు కావాల్సింది ఏంటంటే ధైర్యం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే దేవుడు యెహోషువతో చెబుతున్నాడు, ఇదిగో జాషువా నీవు ప్రజలు నడిపించాలి అంటే నీవు ఒక ధైర్యం కలిగినటువంటి ఒక నాయకుడిగా నీవు ముందుండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఒక సంస్థను నడిపించాలన్నా, ఒక వాహనం నడిపించాలన్నా, లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థను నడిపించాలన్నా, ఖచ్చితంగా మనిషి జీవితంలో కావాల్సింది ధైర్యం. ఇది కానీ లేకపోతే మనం ఒక్కడు కూడా ముందుకు వేయలేం, ఏమి చేయలేం. కొన్నిసార్లు మనకు అసలు ఏమీ కనపడదు, మార్గములు ఏమీ కనపడదు, కానీ ధైర్యము కలిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని నడిపిస్తాడు. క్లిష్ట పరిస్థితులు ఉండాలని దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నెహెమ్యా యెరూషలేము గోడ కట్టాల్సి వచ్చినప్పుడు అతను రాత్రిపూట తన వాహనాన్ని ఎక్కి వెళ్ళేవాడు చీకట్లో, ఎవరికి చెప్పకుండా, ఎవరిని తోడు తీసుకోకుండా. నిజానికి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అందరు వ్యతిరేకులే, పనిచేసేవాడు ఒక్కడు లేరు, పోతే పోయినలే అని అందరు నిర్లక్ష్యంగా వదిలేశారు ఆ గోడల్ని, ఇతరుల యొక్క సమాధులు గోడల్ని ఆ ప్రాకారం వదిలేశారు. కానీ ఇప్పుడు కట్టాలి, ఏం కడతాడు, ఒక్క ఇటుక లేదు, ఒక్క సామాన్లేదు ఆయన దగ్గర, ఎలా కడతాడు. ఒకటే మాట అంటాడు, దేవుని కరుణాహస్తము నాతో ఉన్నది అంటాడు. ప్రైజ్ దొరడాలి లూయా. నెహెమ్యా, ఏ ధైర్యంతో నువ్వు పనిచేస్తున్నావు,
ఏ ధైర్యంతో వచ్చావంటే దేవుని కరుణా హస్తాన్ని నమ్ముకొని వచ్చాను, ఆ హస్తం నాతో ఉన్నదన్న ధైర్యమే నన్ను నడిపించింది తప్ప ఎవరు నాయనకు ఉన్నారని కాదు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సహోదరుడా, ఈరోజు నీకు ధైర్యం ఎవరిని బట్ట తెలుసా? దేవుని హస్తము, బలిష్టమైన హస్తము, ఆయన ఉన్నతమైన ప్రణాళిక నీతో ఉన్నదన్న ధైర్యమే నీ జీవితంలో ముందుకు నడిపించగలదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ధైర్యాన్ని కోల్పోకుండా, ఒక వ్యక్తి ధైర్యాన్ని కోల్పోతే తాను పిరికివాడవటం మాత్రమే కాదు, కొన్ని వేల మందిని పిరికివాళ్ళని చేస్తాడు, తన మనకు వెనకున్న వాళ్ళందరినీ పిరికివాళ్ళని చేస్తాడు. మనం చేయగలం అని చెప్పేసి ఒక నాయకుడు అంటే అందరూ అంటారు మేము చేయగలం అంటారు. రే మనం చేయలేమరు అమ్మో అన్న మనకు వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా, మేము కూడా చేయలేమంటే అమ్మో అంటారు. ఈ నాయకుడి మాట మీదే ఇంతమంది శక్తి ఆధారపడి ఉన్నది. ఒక 1000 మంది శక్తిని రేపాలన్న నాయకుని ఒక్క మాట, ఒక్క ధైర్యంతో కూడిన మాటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే మనం ఎప్పుడు కూడా ధైర్యంతో కూడా మంచి మాట మాట్లాడాలి. పిరికి మాట ఒక్కరోజు మాట్లాడినా మనం పిరికోళ్ళు మాకు అవడం మాత్రమే కాదు, కుటుంబాన్ని, వ్యవస్థని, అంతటిని పిరికోళ్ళు చేసేస్తాం. చాలామంది పిరికి మాటలు చెప్పడం చాలా ఇష్టం, అమ్మో ఇది మనం చేయలేం, ఇది మన వల్ల కాదు. కానీ పౌలు అంటాడు ఏమో తెలుసు, ఒక చక్కని మాట, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. నేను అన్నీ చేయగలను. ఎవరి ద్వారా? నా బలం ద్వారా కాదు, నా శక్తి ద్వారా కాదు, నా తలాంతుల ద్వారా కాదు, నన్ను బలపరిచే దేవుని ద్వారా నేను సమస్తము నెరవేర్చగలను, చేయగలను అన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మనం సమస్తము చేయగలం. ఆయన మనల్ని బలపరిచే దేవుడు, బలపరిచేటువంటి గొప్ప నాయకుడు ఆయన. అందుకని సాతాన్ని కొట్టేటువంటి ఆ బలమైన ఆయుధం, ఆ ధైర్యమైన ఆయుధం తీసుకుని వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంట? ధైర్యము కలిగి ఉండాలి. ఆ ఆయుధం మన మీద పడకుండా, ఆ ధైర్యాన్ని మనం పోగు చేసుకోకుండా ధైర్యంగా ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఆదరిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. శక్తివంతులుగా చేస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు కలిగి ఉండాల్సిన ఏంటి తెలుసా? ఒక నాయకుడు అంటే మంచి వస్త్రాలో, మంచి కిరీటమో, సింహాసనమో అవి మాత్రమే కాదు, ఏం కలిగి ఉండాలంట? ధైర్యం, మామూలు ధైర్యం కాదు, బహు ధైర్యం, మిక్కిలి ధైర్యం. అంటే సాతానుకున్న ఆ ధైర్యం అనే ఆయుధము కంటే, సాతాను కొట్టే ఆ దెబ్బ కంటే, సాతాను వేసే ఆ వల కంటే నీకు ఎక్కువ ధైర్యం, బహు ధైర్యం ఉండాలి. అప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నుంచి మనం ప్రార్థన చేయాలి. ఏంటో తెలుసా? ప్రభువా, ఈ సమస్యను ఎదుర్కోవడానికి మనం అనుకుంటాం నాకు వెనకాల ఎమ్మెల్యేనో, ఎంపీనో, డబ్బో, అధికారమో, పొలాలో, ఇళ్ల స్థలాలో, డాక్యుమెంట్లో ఉంటే పా నేను భలే చేయగలను అనుకుంటాం. కాదు, వీటన్నిటికంటే కూడా ఏం చేయాలంటే మనం ధైర్యాన్ని కలిగి ఉన్నట్లయితే సమస్తము ధైర్యముగా చేయగలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, చూడండి, దావీదు గొలియాతు యుద్ధంలో మనం చూస్తున్నాం. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజు కవచం తీసుకొచ్చి చేసేసాడు. కవచం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సర్వాంగ కవచం తెచ్చేసి, ఇదిగో శత్రువు దెబ్బ కొడితే నీకు తగలదు, ఇది వేసుకొని పో అన్నాడు. మరి అదే కవచం రాజు వేసుకున్నాడు, ఆయన ఎందుకు పోలేకపోయాడు? అతనికి కవచం ఉంది, కత్తి ఉంది, డాల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ధైర్యం లేదు, గెలవగలం ధైర్యం లేదు, అందుకే పోలేకపోతున్నాడు. కానీ ఇక్కడ చూడండి, దావీదు అంటున్నాడు, అయ్యా ఈ కవచం కన్ను వేసేవంటే నా వల్ల కాదు, అడుగు కూడా నేను ముందుకేయలేను, ఈ కవచాన్ని బట్టి నడిచే ధైర్యం నాకు లేదు, ఈ కవచాన్ని బట్టి నాకు ధైర్యం తెచ్చుకుందామంటే కుదరటం లేదయ్యా, వద్దు నాకు ఇది వాడుకే లేదు, నేను మామూలుగానే వెళ్తానని చెప్పేసి ఆ కవచం, కత్తి, డారు అన్నీ పక్కన పెట్టేసి విసిరి కొట్టేసేసి వెళ్తా ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డ, దావీదు దగ్గర కత్తి లేదు, కవచం లేదు, డారు లేదు, ఏమీ లేదు, కానీ గుండె నిండా దేవుడు సహాయం చేస్తాడు అన్న ధైర్యం, దేవుడు గెలుపు ఇస్తాడు అన్న ధైర్యం, తన బిడ్డలను ఎప్పుడు ఓడిపోనియ్యడు అన్న వాగ్దానాన్ని పట్టిన ధైర్యం అతని గుండెల నిండా ఉంది. అందుకే వెనక్కి తిరిగి చూడకుండా, ఎంతమంది పిలుస్తున్న ఆగకుండా, వాళ్ళందరిని గద్దిస్తున్న ఆగకుండా ఏం చేశాడు తెలుసా? శత్రువు ఉన్నటువంటి స్థలానికి తానే నడుచుకుంటూ వెళ్ళాడు, తానే నడుచుకుంటూ వెళ్ళాడు ఆ స్థలానికి. ఎక్కడ? కొండలు దాటి, లోయలు దాటి, వాగులు దాటి దాటుకుంటూ వెళ్తా ఉన్నాడు శత్రువుని చేరుకోవడానికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అసలు అడుగెయ్యాలంటేనే ఎంత భయం, గజగజలు ఆడిపోవాలి, అంత హోంకరిస్తున్న శత్రువు ముందు. ప్రజలకు లేని దావీదుకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే తెలుసా? అందరికీ కనపడే ఆయుధాలు ఉంటే దావీదుకు కనపడని ఆయుధం. ఏ ఆయుధం అంటే ధైర్యం అనే ఆయుధం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జీవం గల దేవుడు నాతో ఉన్నాడు, ఆయన యుద్ధ శూరుడు, నా చేతులకు పోరాటము, నా వ్రేళ్లకు పోరాటము నేర్పించేటువంటి గొప్ప దేవుడు ఆయన ఉన్నాడు అని చెప్పేసిన ఆ దేవుడు ఉన్నాడన్న ధైర్యంతోనే ప్రియ దేవుని బిడ్డ అతడు ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంత గొప్ప దేవుని యొక్క సముఖములు
అతడు పలికిన మాటలను బట్టి దేవుని సన్నిధే దిగి వచ్చింది. దేవుని సముఖమే దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి అతని పక్షం యుద్ధము చేసి యుద్ధ శూరుడుగా గొప్ప వాణిగా నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ప్రే, దేవుని బిడ్డ, మనం ధైర్యంతో ఎప్పుడైతే ముందుకు వెళుతున్నామో దేవుడే కార్యం చేయబోతూ ఉన్నాడు. ధైర్యం లేనటువంటి పిరికి వాళ్ళు ఎవరికీ అవసరం లేదు. సాతానికి అవసరం లేదు. పోరా పిరికోడా అంటాడు. వెళ్ళిపోరా, నా దగ్గర ఉండేవాళ్ళు ధైర్యంగా ఉండేవాళ్ళు కావాలంటాడు సాతాను కూడా. దేవుని కూడా కావాల్సిన ధైర్యవంతులే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ధైర్యవంతులే కావాలి. అందుకే ఏం కావాలంటే మన జీవితంలో ధైర్యాన్ని కోల్పోకుండా ఎన్ని కష్టాలు శ్రమలు ఎటువంటి గొప్ప ఎత్తైనటువంటి సమస్యలు వచ్చినా సరే అంతకంటే ఎత్తైన దేవుడు, అంతకంటే గొప్ప దేవుడు, సమస్యను మించిన దేవుడు మనకున్నాడని ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఎప్పుడైతే గుర్తుపడతామో అప్పుడే మనం ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగిపోతాం. చూడండి, యాకోబు బెయేర్షెవా అరణ్యంలోకి వచ్చినప్పుడు చుట్టూ సమస్యలు, ఒక పక్కన అరణ్యం, ఒక పక్కన చీకటి, ఒక పక్కన ఆకలి బాధ, ఒక పక్కన ఒంటరితనం, ఒక పక్కన క్రూర మృగాలు, ఎన్ని దిక్కులు ఉన్నాయో అన్ని దిక్కుల సమస్యలు. ఇంకొక వైపున ఒడిగా పరిగెత్తేటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఒక శత్రు, వాళ్ళన్న అడవిలో సైతం జంతువులు వేటాడగలిగేటువంటి నైపుణ్యం కలిగిన విలుకాడైన వాళ్ళన్న శత్రువై కత్తి తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. దేవుని బిడ్డ, అన్ని సమస్యలు అతను చుట్టూ ఉన్నాయి. కానీ అర్ధరాత్రి అతనికి వచ్చిన దర్శనం ఏంటంటే ఆ సమస్యల మీద నుంచి ఒక నిచ్చెన వేయబడింది, అరణ్యం మీద నుంచి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన కొన మీద దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు, యాకోబు, ఇదిగో నేను నీ పితరుల యొక్క దేవుణ్ణి యాకోబు, చూడని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సమస్యలు క్రిందే ఉన్నాయి, కానీ నేను సమస్యలకు మించిన దేవుణ్ణి. నీ సమస్యలు నీ చుట్టూనే ఉన్నాయి, కానీ నేను నీ చుట్టూ ఉన్న సమస్యలు ఛేదించి నేను గొప్పగా చేయగలిగే దేవుడు నేనున్నాను, ధైర్యపడు, అధైర్యపడకు అని చెప్పేసి దేవుడు అక్కడి నుంచి మాట్లాడి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన సమస్యలు మన చుట్టూనే ఉన్నాయి, కానీ మన దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? ఆకాశమంత ఉన్నతమైన ఎత్తులో ఉన్నాడు. సమస్యలను మించి సమస్యల కంటే గొప్ప దేవుడుగా ఆయన మనతో ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే చూడండి, యాకోబు ఒక్కరోజు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. సమస్యలు ఎన్నో వచ్చినాయి అతని జీవితంలో, కష్టాలు ఎన్నో వచ్చినాయి, కన్నీళ్ళు ఎన్నో వచ్చాయి, అనేక సార్లు మోసం జరిగింది అతని జీవితంలో, అయినా సరే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు. అందుకే అతను గొప్ప నాయకుడిగా నిలబడగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ, దేవుడు అందుకే యెహోషువతో అంటున్నాడు, యెహోషువా నీవు ధైర్యం కలిగి ఉండు, నీవు ఆ జనాన్ని నడిపించాలి అంటే నీలో ధైర్యం చూస్తే మాత్రమే వాళ్ళు నడవగలరు, నీలో శక్తిని చూస్తే మాత్రమే నీ ప్రజలు శక్తిమంతులు అవుతారు, నీలో గొప్పతనం చూస్తే మాత్రమే నీ ప్రజలు గొప్పవాళ్ళు అవుతారు. నీలో ఏమాత్రం పిరికితనం చూసినా, నీలో ఏమాత్రం పారిపోయే స్వభావం చూసినా, నీలో ఏమాత్రం దుఃఖపడే పరిస్థితులు చూసినా నీ ప్రజలను కాపాడుకోలేవు, నీ ప్రజలను ఉత్తేజపరచలేవు. నీ మాటే ధైర్యం గల, నీ యొక్క ధీరత్వమే నీ ప్రజలను గొప్ప శక్తితో నింపగలదు. అందుకే నువ్వు ధైర్యము కలిగి ఉండు, బహుధైర్యం కలిగి ఉండు అని చెప్పేసి దేవుడు ధైర్యాన్ని గురించి యెహోషువతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నీ జీవితంలో వస్తున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, కన్నీళ్ళను బట్టి అధైర్యపడిపోయి ఉన్నావా? ఇక నాకు ఉద్యోగం రాదు, నాకు వివాహం కాదు, ఇదిగో నా పిల్లలకు బాగుపడలేరు, వాళ్ళకి నేను ఫీజులు కట్టలేను, లేకపోతే నా జీవితంలో ఫలాంతరం నేను చేయలేను, ఇది చేయలేను, అయ్యో అయిపోయింది నా జీవితం, ఇంకా అయిపోయింది, నా నిరీక్షణ అంతా కోల్పోయాను అని చెప్పేసి అధైర్యపడిపోయి మూలన సతికిలబడి కూర్చున్నావా? వేదన పడుతున్నావా? దుఃఖపడుతున్నావా? ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకో, దేవుడి వాగ్దానం చేత పట్టుకో, ధైర్యం ఇచ్చే దేవుని ఎదుట ప్రణవిల్లు. మోకరించి రోజున దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం నడిపించబోతున్నాడు, నీకు ధైర్యంతో కూడేటట్టు గొప్ప వాగ్దానం ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు తెలుసా? నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం అనుకుంటాం నాకు కష్టం తోడుందండి, శ్రమ తోడుంది, వేదన తోడుంది, బాధ తోడుంది, నా బ్రతుకంత కన్నీళ్ళు నాకు తోడుగా ఉన్నాయి, సమస్యలే నా తోడుగా ఉన్నాయని మనం చెబుతాం. ఎక్కడికైనా వెళ్ళామంటే ఎలా ఉన్నావు అక్కంటే ఏముంది, సమస్యలు నాతో ఉన్నాయి, కన్నీళ్ళు నాతో ఉన్నాయి, దుఃఖాలు నాతో ఉన్నాయి, వేదనలు నాతో ఉన్నాయి అని చెప్పేసి చుట్టూ ఉన్న సమస్యలే ఉన్నాయి మాతో ఉన్నాయని చెబుతాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, వాటన్నిటి కంటే ముందు దేవుడు చెప్తున్నాడు, నేను నీతో ఉన్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా యాకోబుతో ఏం చెప్తున్నాడు? యాకోబు, నీవు ఒంటరితనం ఉందనుకుంటున్నావు, అరణ్యం ఉందనుకుంటున్నావు, ఆకలి బాధ ఉందనుకుంటున్నావు, తరిమే శత్రునితో ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ వాటన్నిటికంటే ముందే నేను నీతో ఉన్నాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలోనే నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. అందుకే కష్టం వచ్చినప్పుడు నాకు కష్టం వచ్చింది, నాతో పాటు కష్టం ఉందని చెప్పొద్దు, నాతో పాటు దేవుడు ఉన్నాడని చెప్పు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దావీదు కూడా గొల్యాతో యుద్ధం చేయడం పడ్డప్పుడు, నువ్వు ఏ ధైర్యంతో వెళుతున్నావు, ఏముంది నీకు, కత్తి, డాలా, ట్రైనింగా,
యుద్ధ నైపుణ్యమా, ఏముందని వెళ్తున్నామంటే ఆయన ఒకటే మాట అంటాడు, నాతో ఇవన్నీ లేవు కానీ ఒక్కటే ఉంది నాకు, ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యమే నాతో ఉన్నది. ప్రైజ్ గడ్, హల్లెలూయా. నా పక్షాన ఆయన వస్తాడన్న ధైర్యమే నాకు ఉంది తప్ప ఇంతకు మించి నాకు ఇంకేం లేదు. చెప్తున్నాడు ఇక్కడ, నేను మోషేకు తోడయ్యున్నట్లు నీకు తోడై ఉంటాను. ప్రైజ్ లడ, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మోషేకు, యెహోషువకు, యాకోబుకు తోడయ్యున్న నేను వింటున్నా, నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ దిలడా, హల్లెలూయా. నీతో ఎవరు లేరనుకుంటున్నావా సహోదరుడా? నీతో ఎవరు లేరనుకుంటున్నావా సహోదరి? నా బ్రతుకులో నన్ను నడిపించేవారు లేరు, నా చేయి పట్టుకునేవారు లేరు, నా ముందు వెళ్ళేవారు ఎవరు నాకు లేరు అని, లేరు ఎవరు లేరు, సహకారం లేరు అంటూ కుమిలిపోతూ వేదన పడుతూ దుఃఖపడుతూ ఉన్నావేమో. యేసు చెబుతున్నారు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆనాడు యెహోషువను ధైర్యపరిచిన దేవుడు, యాకోబును ధైర్యపరిచిన దేవుడు, దావీదుకు ముందుగా వెళ్ళి ధైర్యపరిచిన అదే దేవుడు ఈరోజు నీతో ఉండి ధైర్యపరచడానికి, నీలో ఉండి ధైర్యపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ గడ్, హల్లెలూయా. అందుకే ప్రతి దేవుని బిడ్డ ఈరోజు చెప్పు, కష్టం ఉంది, శ్రమ ఉంది, బాధ ఉందని చెప్పొద్దు, నాతో దేవుడు ఉన్నాడు. చెప్పు, నాతో దేవుడు యేసు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటను బ్రతికించబోతూ ఉన్నది ప్రతి దేవుని బిడ్డ. ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా ఛేదించి శక్తివంతునిగా యుద్ధవీరుడిగా నడిపించగలిగేటువంటి గొప్ప నాయకుడు యేసయ్య నీతో ఉన్నాడు. ఈరోజు నుంచి చెప్పాలో, యేసు నాతో ఉన్నాడు, యేసయ్య నాతో ఉన్నాడు. ఈ విధంగా నువ్వు ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలవు, ఆశ్చర్యకాలు చూడగలవు, ముందున్నటువంటి గొప్ప ఆశీర్వదకరమైన స్థితిని చూడగలవు, కనులారా చూసి సంతోషించగలవు. ప్రైజ్ గడ్, హల్లెలూయా. అందుకే ఈరోజు యేసు ఉన్నాడన్న ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుకు వెళదాం, ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, గొప్ప దేవుడా, శక్తివంతుడా, బలవంతుడా, పరాక్రమశాలైన తండ్రి పరిశుద్ధుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. నాయకులుగా ముందుండే వారి మమ్మల్ని నిలబెట్టిన తండ్రి మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, మీ ఎదుట మీరు నిలబడే కృపద ఇచ్చాను, నిబ్బరమిచ్చే మిమ్మలను అంటు పెట్టుకొని ఆనుకొని జీవించే కృపద ఇచ్చాను ప్రభువా. సమాధానం ఇచ్చి నడిపించి బలపరచమని, మహిమతో నింపమని, కృపతో నింపమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు తెలుగా దీవించి ఆశీర్వదించి నిబ్బరం గల సైనికునిగా, నాయకునిగా నిలబెట్టునుగాక, స్థాపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనాలని ఎదురు చూస్తున్నారా? ఓటమిలో విజయమును, బంధకంలో నిరీక్షణను, బలహీనతలో బలమును, కన్నీటి లోయలలో ఆనంద శిఖరాగ్రాలను చూడాలని ఆశిస్తున్నారా? రండి, ఏసే జవాబు అనే ఈ పరిచర్యలో మీరు పారిభగస్తులు కండి. మా ప్రేయర్ టవర్ ద్వారములు మీ కొరకు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989718290.